చంద్రబాబు నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం అది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం. మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య, కొత్తపల్లి సుబ్బరాయుడు వంటి ఉద్దండులు ఎమ్మెల్యేగా ఎన్నికైన సెగ్మెంట్ ఇది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైనస్లే ఎక్కువగా కనపడుతున్నాయి ఆ నియోజకవర్గంలో. జనసేన టీడీపీ పొత్తుంటే సునాయాసంగా ఉమ్మడి అభ్యర్థి విజయం సాధిస్తారనే టాక్ కూడా ఆ నియోజకవర్గంలో వినిపిస్తుంది. నరసాపురంలో ఎవరి బలబలాలేంటో, టికెట్ రేసులో ఉన్న ఆశావాహులు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. నరసాపురంలో టికెట్ రేసులో ఉన్న వారి గురించి చూస్తే కొత్తపల్లి సుబ్బారాయుడు ఉన్నారు టీడీపీ నుంచి, బండారి మాధవ నాయుడు టీడీపీ పార్టీ నుంచి మరొక ఆస్పిరెంట్, ఇక పొత్తూరు రామరాజు ఉన్నారు టీడీపీ నుంచే, కొత్తపల్లి కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు ఉన్నారు టీడీపీ నుంచి. మొత్తం మీద నలుగురు అభ్యర్థులు మనకి టీడీపీ నుంచి ఆస్పిరెంట్స్గా కనిపిస్తున్నారు. బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్థిగా ఈసారి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత ప్రజాబలం ఆయనకుంది. 2019 ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం కూడా ఆయనకున్నటువంటి గుర్తింపు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటారనేటువంటి మంచి పేరు కూడా జనసేన అభ్యర్థికి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద ఈయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండడం కూడా కొంత కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది స్థానికంగా. ఇక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై కూడా గెలిచిన ప్రసాదరాజు వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన రోజు నుండి కూడా ఇప్పటి వరకు ఆయన వెంట నడిచి ఎమ్మెల్యే పదవిని ఆయన వదులుకున్నారు. మరోవైపు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటూ కూడా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టికెట్పై ఆయన గెలిచారు. ప్రస్తుతం శాసనసభ ప్రభుత్వ చీఫ్ పదవిలో ఆయన ఉన్నారు. మంత్రి పదవిని వస్తుందని ఆశించిన సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు దక్కలేదు. వేల కోట్ల నిధులు మంజూరు చేయించారని చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తుంది. ఇక్కడ ప్రధానంగా టీడీపీ జనసేన గనక కలిసి పోటీ చేయగలిగితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఉన్నారు, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, ఎన్ఆర్ఐ కొవ్వలి
యతిరాజు రామ్మోహన్ నాయుడు, ఇలా నలుగురు ఆస్పిరెంట్స్ అక్కడి నుంచి కనిపిస్తున్నారు. నలుగురికి కొంత బలం ఉన్నప్పటికీ స్థానికంగా, అయితే ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే, టీడీపీ సపరేట్గా కనుక పోటీ చేస్తే వైసీపీకి పోటీ ఇవ్వగలిగేటువంటి స్థాయిలో, బలం సరిపోయే స్థాయిలో అభ్యర్థులు లేరు అనేటువంటి అభిప్రాయం ఇక్కడ కనిపిస్తోంది. అలాగే జనసేన నుంచి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ బలమైన అభ్యర్థిగా ఉండడం, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచినటువంటి ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉండడం, అలాగే ఎప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజలకు దగ్గరగా క్యాడర్ బలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ జనసేన కలిసి కనుక పోటీ చేసినట్లయితే ఇక సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ అనేటువంటి అభిప్రాయాలు ప్రజలకు ఉన్నాయి. అలాగే ఇరు పార్టీల నుంచి కూడా ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటాలు చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్, అలాగే ఆ పేరు, ఆ క్రెడిట్ ప్రజల్లో ఉంది కాబట్టి ఇది కొంత సానుకూలమైన అంశంగానే కనిపిస్తుంది. అలాగని వైసీపీ అభ్యర్థిని పూర్తిగా తీసివేయలేం ప్రసాద్ రాజుకు కూడా కొంత సానుకూలమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రజల్లో ఈయన కూడా కొంత నిత్యం తిరుగుతూ ఉంటారు. గ్రామ గ్రామానికి కూడా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఫుల్ ఫ్లెజ్డ్గా. అలాగే క్యాడర్ని పూర్తి స్థాయిలో గ్రిప్లో పెట్టుకోవడంలో ఈయన సక్సెస్ అనేటువంటి అభిప్రాయాలు అక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒక టఫ్ ఫైట్ అయితే ఈసారి ఉండబోతోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు సంబంధించిన ప్రతికూల అంశాలు చూస్తే కూడా జిల్లా కేంద్రాన్ని నరసాపురానికి తీసుకురావడంలో ఆయన వైఫల్యం చెందారంటూ కూడా అక్కడ కొంచెం స్పష్టత ఉంది. మరోవైపు నరసాపురంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపనలో వైఫల్యం చెందారు. రాజకీయ కారణాలతో పక్క నియోజకవర్గానికి తరలిపోవడం అక్కడ మైనస్గా కనిపిస్తుంది. మరోవైపు వశిష్ట గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇంతవరకు పనులు కూడా ప్రారంభించకపోవడం అక్కడ ప్రసాద్ రాజుకు ప్రతికూల అంశంగా కనిపిస్తుంది. నియోజకవర్గంలో శాశ్వతమైన సమస్యలు పరిష్కరించడం కూడా ఆయన విఫలం చెందారు. నరసాపురం పట్టణానికి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకపోవడం, సొంత సామాజిక వర్గానికి బీసీల్లో ఒక సామాజిక వర్గానికి దగ్గరగా ఉంటారని, మిగిలిన వర్గాలను కూడా దూరంగా పెడతారంటూ ఆయా వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఇక్కడి ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రత్యర్థులు, అలాగే ప్రస్తుతం ఉన్న ప్రసాద్ రాజు గురించి కూడా ఇప్పటివరకు మనం చర్చించాం. ఈ నియోజకవర్గంలో రాజకీయం అయితే నువ్వా నేను అన్నట్లు ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగబాబు అందిస్తారు. రంగబాబు, నరసాపురం నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం భౌలోగికంగా చూసుకుంటే ఒక పక్క అంతా గోదావరి తీరం, మరో పక్క సముద్ర తీరం. ఇదంతా తీర ప్రాంత నియోజకవర్గం. ఈ 1983 పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇక్కడ నుంచి చేగుండ హరిరామజోగయ్య, కొత్తపల్లి సుబ్బారావు వంటి ప్రముఖులు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై క్యాబినెట్ ర్యాంకులతో మంత్రులుగా పనిచేసి తీర ప్రాంత అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. అయితే ప్రస్తుతం చూస్తే 2009 తెలుగుదేశం
కాంగ్రెస్ పార్టీ నుంచి ముద్దూరు ప్రసాద్ రాజు ఎన్నికయ్యారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన జగన్ వెంట నడిచి పదవిని కోల్పోయారు. అలాగే 2014 వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు, ఆయన పరాభవం చెందారు. అలాగే 2019 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకి మంత్రి పదవి దక్కకపోయినా ప్రభుత్వ చీఫ్ ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి. అలాగే నియోజకవర్గం మీద మంచి పట్టున్న నాయకుడు, ప్రజెంట్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ముద్దూరు ప్రసాద్ రాజు 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సొంత అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తుంటారు. ఇటీవల ముఖ్యమంత్రి నియోజకవర్గం తీసుకొచ్చి సుమారు 3,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటికీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసినవి ఇంకా ప్రారంభం కాలేని అసంతృప్తి కొన్ని ప్రజల్లో ఉంది. అలాగే కొంతమంది నాయకుల్ని ఆయన చారదీస్తారు, కొంతమందికి దూరంగా ఉంటారని అసంతృప్తి వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ నియోజకవర్గంలో ఆయన బలమైన నాయకుడు, 2024 ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రకంగానే ఆయన ఇండి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆయన ఎంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ గత 2019 జనసేనతో ఉంది. జనసేన నుంచి ఈయన 5,000 మెజార్టీతో ఇక్కడ నెగ్గడం జరిగింది. ఇక అయితే ఈ 2024 ఎన్నికల్లో ఆయన ఈ నియోజకవర్గం మారతారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదే జరిగితే ఇక్కడ రెండో స్థాయి నాయకులు అయితే ఎవరు బలంగా లేని పరిస్థితి ఉంది. ఇకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖుడు మాజీ మంత్రి సుబ్బారాయుడు, కొత్తపల్లి సుబ్బారాయుడు గత 89 ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఒక 2019 ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనే లేరు. 2019 వైసీపీకి ఆయన మద్దతు తెలిపారు. ముద్దూరు ప్రసాద్ రాజు ఎన్నికయ్యేందుకు ఆయన కష్టపడ్డారు. అయితే 2019 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి వివేదించి ఆయన ప్రస్తుతం ఏ పార్టీ సంబంధం లేకుండా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్నది. అలాగే కొత్తపల్లి సుబ్బారాయుడు ఏదో పార్టీ నుంచి ఈ 2024లో పోటీ చేస్తా అనుచరులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే జనసేన నుంచి పోటీ చేస్తారా, టీడీపీ నుంచి పోటీ చేస్తారా, అసలు పోటీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అన్నది అయితే ప్రస్తుతం క్వశ్చన్ మార్కే ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో ఆయనకి మంచి అనుభవం ఉంది ఎన్నికలు చేయడంలో అయితే ఉంది. అయితే అభివృద్ధిలో ఆయన్ని మంచి ఫలితాలు అయితే ప్రజల్లో ఆయన పట్ల సానుకూలత అయితే ఉంది. ఇకపోతే మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు 2014 ఎన్నికల్లో అనూహ్యంగా మ్యాండేట్ పొందారు టీడీపీ నుంచి. అధికార పార్టీలో ఆయన కష్టపడి పనిచేశారు. అలాగే అదే సమయానికి పుష్కరాలు రావడంతో పుష్కరాల్లో ఉపయోగించుకుని ఆయన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన పరిస్థితి. యువకుడు బాగా కష్టపడి తిరిగారన్నటువంటి పేరు ఉంది. అయితే 2019 ఎన్నికల్లో ఆయన 3వ స్థానానికి పరిమితం అవడంతో ఆయన పార్టీల్లో ప్రస్తుతం అయితే కొంచెం కామ్గా ఉన్నారని చెప్పవచ్చు. ఆయన యాక్టివ్గా లేరు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీలో టీడీపీ పార్టీలోనే ఉన్నారు, మళ్ళీ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తారని అంచులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన తప్పించి ఇన్ఛార్జ్ని వేరే ఆయనకి పొద్దూరు రామరాజుకి అప్పచెప్పడం జరిగింది. అలాగే మొన్న 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసినటువంటి మత్స్యకార సామాజిక వర్గం అజ్ఞ క్షేత్రీయ వర్గానికి చెందినటువంటి బొమ్మిడి నాయకర్ ఆయన గణనీయమైనటువంటి ఓట్లు సాధించారు. కేవలం 5,000 ఓట్లు తేడాతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. కార్యకర్తల్లో జోష్ నింపుతూ ప్రతి కార్యక్రమానికి ఆయన పట్టుబట్టి చేస్తున్నారు. అలాగే ప్రజల్లో ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ అయితే ఇవ్వగల స్థాయిలో ఆయన ఉన్నారు. పొత్తు అంటూ ఉంటే ఆయన నెగ్గడం చాలా ఈజీ అని చెప్పి ఇక్కడ అంచనాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పొత్తు లేకుంటే ఈ నియోజకవర్గంలో పోటాపోటీ జరుగుతుంది.